వెల్కమ్ టు టెక్నార్. ఈ వీడియోలో మనం జావా వెహికల్ వాకరౌండ్ చూద్దాం. ఇది 4-stroke లిక్విడ్ కూల్ సింగిల్ సిలిండర్ ఇంజన్ అండ్ 293cc బోర్డ్ స్ట్రోక్ 76x65 న్యూటన్ mm అండ్ కంప్రెషన్ 11:1, మ్యాక్సిమం పవర్ 27 bhp, మ్యాక్సిమం టార్క్ 28 newton meter. ట్విన్ ఎగ్జాస్ట్ ఇస్ దేర్, 6-speed గేర్ బాక్స్. ఇది లుక్ వైజ్గా చూసినట్లయితే మనకి జావా ఫార్టీ టూతో కంపేర్ చేసినట్లయితే జావా 42 ఈజ్ ద మోర్ లుక్స్ బెటర్. అండ్ దీనికి డ్యూయల్ సైలెన్సర్ అనేది ఇచ్చాడు. దీంట్లో మనం సౌండ్ అడ్జస్ట్మెంట్స్ అనేవి మనకు నచ్చినట్టుగా చేంజ్ చేసుకోవచ్చు. సౌండ్ అడ్జస్ట్మెంట్స్ అనేవి 5-step సౌండ్ అడ్జస్ట్మెంట్స్ అనేవి ఉంటాయి. బయట మనం వెహికల్స్కి సైలెన్సర్స్ వేసుకొని సౌండ్ మార్చుకున్నట్లుగా దీంట్లో అవసరం లేదు. డైరెక్ట్గా మనం దీంట్లో ఇచ్చిన 5-steps అడ్జస్ట్మెంట్స్ ద్వారా మనకు కావాల్సిన సౌండ్ని అడ్జస్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ మనకి ఇది డ్రమ్ బ్రేక్తో వస్తుంది డీఫాల్ట్, బట్ మనకి డిస్క్ బ్రేక్ కావాలనుకుంటే డిస్క్ బ్రేక్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ రైట్ సైడ్లో కీ స్టార్టర్ అనేది ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ డిస్క్ విత్ ABS. మనకి బ్యాక్ సైడ్ కూడా డిస్క్ కావాలనుకుంటే డ్యూయల్ ఛానల్ ABS పెట్టుకుంటే వస్తుంది. సో స్పీడోమీటర్ ఈస్ దేర్ అండ్ ఫ్యూయల్ మీటర్ ఆల్సో ఈజ్ సేమ్ ప్లేస్ అండ్ 6-speed గేర్ బాక్స్ ఈస్ దేర్. సో ఫైనల్గా ఫ్రెండ్స్, ఇది మనకి సేమ్ జావా 42 లాగానే డిసెంబర్లో బుక్ చేసుకున్న వాళ్ళకి ప్రజెంట్ డెలివరీస్ అనేవి అవుతున్నాయి. ఆఫ్టర్ జనవరి ఫిబ్రవరి తర్వాత బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రం ఆగస్టులో డెలివరీస్ ఇస్తామని చెప్పేసి షోరూమ్ వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.